సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తనను హత్య చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధమన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు కౌశిక్ రెడ్డి. అంతేకాదు తన కాళ్ళు పట్టుకుంటేనే పీసీసీ ప్రెసిడెంట్ను చేస్తారన్నారు కౌశిక్ రెడ్డి. అలాంటి తనను హత్య చేయాలని అనుకుంటున్న రేవంత్ రెడ్డిని కేసీఆర్ సహకారంతో సీఎం పదవి నుంచి దించేస్తారన్నారు పాడి కౌశిక్ రెడ్డి. నాకు ఫోన్ చెప్పిస్తా ఉన్నాడు, ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన, నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా, కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి, నువ్వు నా కాలు మొక్కుతే నిన్ను పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన, కానీ గుర్తుపెట్టుకో ఏ విధంగా నిన్ను ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గా చేసినో, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వారికి నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మంది అలాగే షెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అంశాన్ని కూడా కౌశిక్ రెడ్డి మరోసారి ప్రస్తావించారు. ఇంతకీ ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీ ఎమ్మెల్యేనో స్పష్టం చేయాలన్నారు. బట్టి విక్రమార్క గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇలా శ్రీధర్ బాబు గారేమో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారు అని అన్నారు. రేవంత్ రెడ్డి గారేమో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి గారు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి మీద మాకు కొంచెం గౌరవం ఉంది, సొసైటీలో కూడా కొంచెం గౌరవం ఉంది. శ్రీధర్ అన్న ఇలా ఖచ్చితంగా మీరు స్పందించాలి. శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇలా శ్రీధర్ బాబు గారేమో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారు అని అన్నారు. రేవంత్ రెడ్డి గారేమో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి గారు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి మీద మాకు కొంచెం గౌరవం ఉంది, సొసైటీలో కూడా కొంచెం గౌరవం ఉంది. శ్రీధర్